అందరి దృష్టిలో చెడిపోయిన దాన్న ముద్ర వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇక నా దగ్గర మిగిలింది ఏమీ లేదు, నా ప్రాణాలు తప్ప. నాకు కావాల్సింది కూడా ఆ ప్రాణాలే. అవును మీనాక్షి, పురాణాల నుంచి మన పెద్దవాళ్ల వరకు అందరూ చెప్పే మాట ఒకటే, ఏ శేషమైనా ఉండొచ్చు గాని శత్రుశేషం మాత్రం ఉండకూడదు. బావని చంపేస్తానని బెదిరించగానే వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అడ్డు తొలగిపోయిందని. నేను బావని పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు, కాని తర్వాత ఎప్పుడైనా నీ మనసు మారి మళ్ళీ మా బావ కావాలని నీకు అనిపించి నువ్వు తిరిగొచ్చావే అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎలా వస్తాననుకుంటున్నావక్క? ఒకవేళ వచ్చినా ఆయన మళ్ళీ నన్ను చేరదీస్తారని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికీ నన్ను ఆశయించుకునే అంత దారుణంగా ప్రవర్తించాను. ఇంకో 100 జన్మలెత్తినా ఆయన నన్ను క్షమించరక్క, కాబట్టి నీకు ఆ భయం అవసరం లేదు. ఏమో, ఏదైనా జరగచ్చు, నా భయం నాకుంటుంది కదా. ఒకవేళ నా టైం బ్యాడ్ అయ్యి మీనాక్షి ఏ తప్పు చేయలేదు, నన్ను చంపిస్తానని బెదిరిస్తేనే మీనాక్షి అలా ప్రవర్తించింది అని బావకి తెలిసిందనుకో, నన్ను తన్ని తరిమేసి మళ్ళీ నిన్ను చేరతీస్తాడు. అదే నువ్వు చచ్చావే అనుకో, ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే నిన్ను చంపేయాలని డిసైడ్ అయ్యాను. నా నీడనే నేను నమ్మను మీనాక్షి, నిన్నెలా నమ్ముతాను చెప్పు. అందుకే నిన్ను చంపేస్తున్నాను. ఇంకా చూస్తారేంట్రా, వేసేయండి. Thank you.
తలుపులు మూసేసుకున్నావా? అంటే నా కోరిక తీర్చడం నీకు ఇష్టం లేదన్నమాట. మా నాన్నకే నేనంటే ఇష్టం లేదనుకున్నాను, నీకు కూడా నేనంటే ఇష్టం లేదన్నమాట. అవును, దేవుడు అందరి కోరికలు తీరుస్తారంటారు కదా, మరి నువ్వెందుకు నా కోరిక తీర్చటం లేదు? నాన్నకు నేనంటే ఇష్టం లేదు, నన్ను అమ్మ దగ్గరికి పంపే అని అడిగాను, అంతే కదా. నా పాపను నా దగ్గర తీసుకురావద్దు అని అమ్మగానే నీతో చెప్పిందా? అమ్మ నీ దగ్గర ఉంది కాబట్టి అమ్మ మాట విని నా కోరిక తీర్చడం మానేశా. అంటే అమ్మకు కూడా నేనంటే ఇష్టం లేదన్నమాట. అందుకే నేను పుట్టిన వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? నేనంటే ఇష్టం లేకపోతేనే నానంటే ఇష్టమే కదా. నన్నే నీ దగ్గర పంపించేసి అమ్మ నాన్న దగ్గరే ఉండిపోవాల్సింది కదా. పాపం నాన్నెంత బాధపడుతున్నాడో. ఈ విషయం వెంటనే అమ్మని అడగాలి. అమ్మ మాట విని నువ్వు నన్ను తీసుకువెళ్ళవు అంటున్నావు కదా, అయితే నేనే వెళ్తాను. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఏంటే ఏమంటున్నారు అల్లుడు గారు? చూసావామా ఫోన్ చేస్తుంటే ఎలా కట్ చేస్తున్నాడు? అంత కంగారు పడతావెందుకే, కట్ చేస్తే మళ్ళీ చెయ్యి, తప్పే ఉంది. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఫోన్ కట్ చేస్తున్నా పదే పదే చేస్తే నాకు చాలా చిరాకు.
ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఫోన్ కట్ చేస్తున్నా పదే పదే చేస్తే నాకు చాలా చిరాకు. పాప కనిపించడం లేదని వెతుకుతున్నాను, తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్తున్నాను కదా, మళ్ళీ ఫోన్ చేసి విసిగించుకో. ఏమైంది, ఎందుకంత కోపం? అసలేమనుకుంటున్నాడమ్మా వాడు? నేను ఫోన్ చేసి విసిగిస్తున్నానంట, నేనేమన్నా వాడి చుట్టూ తిరుగుతున్నాననుకుంటున్నాడా? వాడు ఒక్కడే నాకు దిక్కు అనుకుంటున్నాడా? చిట్టి కేస్తే అలాంటి వాళ్ళు 100 మంది లైన్లో నించుంటారు. మళ్ళాంటి వాళ్ళకి ఆశ ఉండాలి గాని ఆవేశం ఉండకూడదే. వాళ్ళంతగా మంచి చేసుకుని మెళ్ళ తాళి కూడా కట్టించుకుని ఆస్తంతా మన చేతికి చిక్కే టయానికి ఇంత ఆవేశపడతావంటే పిచ్చిదాన. కాస్త ఓపిక పట్టవే కుమారి, ఏదో టెన్షన్ లో ఉండి విసుకుంటున్నట్టున్నాడు. వేరే ఏదో టెన్షన్ అయ్యుంటే ఓపిక పట్టేదాన్ని, కానీ కూతురు గురించి టెన్షన్ పడుతున్నాడు. దాన్ని చంపేసి ఆస్తి మొత్తం మన చేతిలో పెడతాడనుకుంటే ఇప్పుడు అది కనిపించడం లేదని టెన్షన్ పడుతున్నాడెందుకో? కొత్తగా కూతురు మీద ప్రేమగాని పుట్టుకొచ్చిందా? అంత ప్రేమన్నవాడే అయితే కూతుర్ని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాడే? ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎలాగూ చీకటి పడిన తర్వాత వాడు చేరేది ఇక్కడికే కదా. కాస్త ఓపిక పట్టే అప్పటి వరకు. ఇది హత్యని ఎవరికి అనుమానం రాకూడదు. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, తీసుకెళ్ళి అక్కడ పడేయండి. మీ అత్తమ్మకి హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగుందండి. అన్ని ప్రాంతాల వారు ఇష్టపడేదిలా ఉంది. సూపర్. సో బనానా బర్ఫీ తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం.